హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది చాలా యూనిక్ ఐటమ్ అండి. దీన్ని జంప్ స్టార్టర్ అంటారు. ఇది చాలామందికి తెలియదు దీని గురించి. మా ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, ఆయనకు కూడా ఐడియా లేదు. ఓ రోజు ఆయన కార్ స్టార్ట్ చేయడానికి వెళ్తే స్టార్ట్ అవ్వట్లేదు. ఆయన 1 మంత్ నుంచి కార్ యూజ్ చేయకుండా ఉంచినందుకు మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఆయన అప్పుడు మెకానిక్ని తీసుకొచ్చి బ్యాటరీ చేంజ్ చేయించి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే నేను నా జంప్ స్టార్టర్ ఇచ్చి దీని నుంచి ఆయన కారు జస్ట్ ఒక 2 మినిట్స్లో స్టార్ట్ చేసి ఇచ్చేసాను. అప్పుడు ఆయన ఈ జంప్ స్టార్టర్ అంటే ఏంటి దానికి అప్పుడు అర్థమైంది. చాలామందికి అసలు జంప్ స్టార్టర్ అంటే నా ఫ్రెండ్స్లోనే 90% మందికి తెలియదండి, అబౌవ్ 90% మందికి. అందుకే ఈసారి మీకు ఇది దీని గురించి చూపిద్దామని దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది ఎమర్జెన్సీలో చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇది మీరు కార్లో డిక్కీలో అందులో పడేసినా కానీ లేకపోతే ఇంట్లో ఉంచుకున్నా కానీ ఒక్కోసారి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అలాంటి టైంలో ఇది మీకు చాలా అంటే చాలా ఎమర్జెన్సీలో యూజ్ వస్తుంది. దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు జంప్ స్టార్టర్ అని రాస్తుంది. ఇది పోర్టబుల్ జంప్ స్టార్టర్ అండి, అంటే చిన్న సైజ్ది. ఇందులో పెద్దవి కూడా వస్తాయి. ఇది మాత్రం పోర్టబుల్. ఇది నా దగ్గర ఉన్నది ఆడియో బ్రాండ్ అండి. ఇది మంచి బ్రాండ్, ఇది ఆటోమొబైల్ ఎక్విప్మెంట్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సూటబుల్ ఫర్ ఆల్ 12 వోల్ట్ వెహికల్స్ అని ఉంది, అంటే 12 వోల్ట్ బ్యాటరీ ఉన్న వాటికి అన్నిటికీ వాడచ్చు వెహికల్స్కి. ఇది దాని ఇమేజ్ బాక్స్ పైన, సైడ్లో దాని కంప్లీట్ ఏమేం ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో ప్రొటెక్షన్స్ అవన్నీ ఇక్కడ రాస్తుంది. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, మళ్ళీ కింద ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్, మళ్ళీ రివర్స్ పొలారిటీ అంటే మీరు ఉల్టా కనెక్షన్ ఇచ్చినా కానీ ఏం అవ్వదండి అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హౌ టు జంప్ స్టార్ట్ ఏ 12 వోల్ట్ వెహికల్, అంటే మీ వెహికల్ ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వనప్పుడు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మొత్తం బాక్స్ పైన సైడ్లో రాస్తుంది. ఇది కంప్లీట్గా దాని ఇల్లస్ట్రేషన్స్తో సహా మొత్తం దాని అంటే ఇమేజెస్తో సహా కంప్లీట్ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అక్కడ మొత్తం రాసి కూడా ఉంది. పైన బాక్స్కి ఇట్ సైడ్న వేరే డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి జంప్ స్టార్టర్ లాగా కూడా వాడచ్చు ఈ యూనిట్ని. మనం మళ్ళీ పవర్ బ్యాంక్ లాగా కూడా కావాలంటే యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో బిల్టిన్ 16,800 mAh బ్యాటరీ ఉంది. బిల్టిన్ బ్యాటరీ అంటే చాలా పెద్ద పవర్ బ్యాంక్ లాగా వాడచ్చు. మళ్ళీ కార్ ఎలక్ట్రానిక్స్కి కూడా వాడచ్చు మనం, అంటే కార్ 12 వోల్ట్ మీద రన్ అయ్యే ప్రతి ఎక్విప్మెంట్ దీనికి కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. అందులో బిల్టిన్ టార్చ్ కూడా ఉంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఎమర్జెన్సీస్లో. అంటే మల్టీపర్పస్ ఉందన్నట్టు. ఇది కంప్లీట్ బాక్స్ ఇలా ఉంది. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం కంప్లీట్గా డీటెయిల్గా. ఇదండి మీకు బాక్స్లోంచి కార్టూన్లోంచి బయటకు తీస్తే ఇలాంటి మంచి హార్డ్ షెల్ లాంటి బాక్స్లో లోపల ప్యాక్ అయ్యి వచ్చింది. ఇది చాలా బాగుంది. ఇది పైన ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి కంప్లీట్ అంటే షెల్ లాగా ఉంది. ఇది చాలా హార్డ్ ఉంది, అంటే లోపల ప్లాస్టిక్ పైన ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఉన్నట్టుంది. బిల్ట్ క్వాలిటీ అది బాక్స్ది హెవీ డ్యూటీ ఉంది, మీరు ఎత్తేసినా కానీ ఏం కాదు. మళ్ళీ పట్టుకోవడానికి ఒకటి హ్యాండిల్ లాగా స్ట్రాప్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఓపెన్ చేసి బాక్స్లో ఏముందో ఒకసారి చూద్దామండి. లెఫ్ట్ సైడ్లో అన్ని అసెసరీస్ ఉన్నాయి, ఇటు రైట్ సైడ్లో మీకు జంప్ స్టార్టర్ ఉంది. ఇదండి దాని యూజర్ మాన్యువల్. ఒకసారి యూజ్ చేసే ముందు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు కంప్లీట్గా స్టడీ చేయాలి, ఎందుకంటే ఇది జంప్ స్టార్టర్ గురించి నేను చెప్పాను కదా ఇదివరకే, చాలామందికి దాని గురించి అంత డీటెయిల్డ్ నాలెడ్జ్ ఉండదు. అందుకే ఇది ఒకసారి కంప్లీట్గా డీటెయిల్గా ఒకసారి చూసేసుకుంటేనే బెటర్. అయినా కూడా నేను కంప్లీట్ ఈ వీడియోలో చూపిస్తాను దాన్ని ఎట్లా యూజ్ చేయాలో. మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్గా చూసేసుకోవాలి యూజ్ చేసే ముందు. ఇదండి ఇది మంచి కవర్లో ప్యాక్ చేసి వచ్చింది. ఇది బాగుంది, ఇది మంచి హెవీగానే ఉంది. వెయిట్ 580 grams ఉంది దీని వెయిట్ వచ్చేసి. మంచి క్వాలిటీలో బిల్ట్ క్వాలిటీ అది టఫ్ ఉంది మీకు. ఇది పక్కన పెట్టేసి ఇంకా ఇటు సైడ్లో వేరే ఏమొచ్చినాయి అవి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులో జిప్ ఇచ్చాడు, ఈ జిప్లో అన్ని వేరే అసెసరీస్ ఉన్నాయి. ఇది సిగరెట్ లైటర్ సాకెట్ అండి. ఇది దానికి కనెక్ట్ చేసి మీరు అదే ఇందాక కార్ ఎలక్ట్రానిక్స్ అన్నాం కదా, అవన్నీ ఐటమ్ కార్లో యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ దీనికి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి దానికి ఒక ఎక్స్ట్రా కన్వర్జన్ ప్లగ్ ఒకటి ఇచ్చాడు. మళ్ళీ యూఎస్బి కేబుల్స్ ఉన్నాయండి. ఇది యూఎస్బి టైప్ సి కేబుల్ అండి. ఇది మన ఫోన్స్ అలాంటివి ఛార్జ్ చేసుకోవడానికి. ఇంకోటి ఇది ఇంకోటి మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది. ఇది వచ్చేసి కన్వర్జన్ పిన్. ఇందులో కార్ సిగరెట్ లైటర్ కేబుల్ కూడా వచ్చిందండి. ఇది ఛార్జ్ చేయడానికి అంటే కార్ ఛార్జింగ్ కోసం, అంటే మీరు ఈ జంప్ స్టార్టర్ని కార్లో పెట్టి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇది అడాప్టర్ ఇచ్చాడు, అంటే మనం ఇంట్లో ఛార్జ్ చేసుకోవడానికి. ఇది 15 వోల్ట్ 1 ఆంప్ అడాప్టర్, ఇది పెట్టి మీరు జంప్ స్టార్టర్ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఐటమ్స్ కూడా చెక్ చేద్దాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ అండి. ఇది స్మార్ట్ బ్యాటరీ క్లాంప్స్. ఇవి
మీరు చూడొచ్చు రెడ్ అండ్ బ్లాక్ రెండు పాజిటివ్ నెగిటివ్ క్లాంప్స్ ఇచ్చాడు అవి బ్యాటరీకి అటాచ్ చేయడానికి. ఇంకో సైడ్ వచ్చేసి EC5 కనెక్టర్ ఉంది, అది జంప్ స్టార్టర్కి పోతుంది. మధ్యలో మీకు స్మార్ట్ బ్యాటరీ క్లాంప్స్ అటాచ్ అయ్యి మధ్యలో ఒకటి యూనిట్ ఉంది, దానికి ఒక LED కూడా ఉంది. అది కంప్లీట్ డీటెయిల్గా నేను దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు LED కూడా ఉంది. ఇది దానికి కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఫంక్షన్ చేస్తుందో అది కూడా మీకు చూపించేస్తాను నేను. ఇవన్నీ ఐటమ్స్ అండి మనకు ఆ బాక్స్లో వచ్చినాయి. ఇవన్నీ యాక్సెసరీస్ వచ్చినాయి, స్మార్ట్ క్లాంప్స్ వచ్చినాయి, ఒక అడాప్టర్ వచ్చింది, మళ్ళీ జంప్ స్టార్టర్ ఉంది. జంప్ స్టార్టర్ బిల్ట్ క్వాలిటీ బాగుందండి, కంప్లీట్గా ప్లాస్టిక్ మేడే, కాకపోతే పైన మొత్తం నాన్ స్లిప్పరీ అంటే స్లిప్ అవ్వకుండా ఉండేలాగా రబ్బర్ ఫినిష్ ఉంది. ఇక్కడ పైన అన్ని దేనికి వాడొచ్చు అనేది ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మీకు EC5 కనెక్టర్ ఉంది, ఆ రబ్బర్ ఫ్లాప్ మీరు తీస్తే దాని లోపల EC5 కనెక్టర్ ఉంది. ఇందులోంచి మీకు 800 amps పీక్ కరెంట్ వస్తుందండి. అది ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు మీకు సడన్గా 1 గోలో 800 amps వరకు పీక్ కరెంట్ ఇస్తుంది, అంటే అందుకే వెహికల్ సెల్ఫ్ మోటారు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి దాని పవర్ బటన్ అండి, ఇది మల్టీ ఫంక్షన్ పవర్ బటన్, అంటే ఒకటే బటన్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అది దాని బ్యాటరీ లెవెల్ కూడా చూపిస్తుంది మీరు ప్రెస్ చేసినప్పుడు. అది కంప్లీట్గా అన్ని యూనివర్సల్ ఒకటే కీ ఉంది, బటన్ ఉంది దీనికి మొత్తం జంప్ స్టార్టర్కి. ఇట్ సైడ్ వచ్చేసి మీకు USB అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయండి, రెండు ఉన్నాయి, ఒకటి 5V 2.1 amp, ఒకటి 5V 1 amp, రెండు USB పోర్ట్స్ ఇచ్చాడు. అంటే అట్ ఎ టైం రెండు వాడినప్పుడు ఒక దాంట్లో 2.1 amp వస్తుంది, ఒక దాంట్లో 1 amp. మళ్ళీ ఒక టార్చ్ ఉంది, DC అవుట్పుట్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి, 12V to 15V DC, అదే కార్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి. DC ఇన్పుట్ కూడా ఉంది. టార్చ్ అవుట్పుట్ వచ్చేసి 1 watt ఉందండి దీన్ని, అంటే నార్మల్ ఎమర్జెన్సీలో అన్ని మనకు యూజ్ వచ్చే అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూడొచ్చు మీరు దాని డీటెయిల్ ఉంది. ఛార్జింగ్ ఇన్పుట్ వచ్చి 15V 1 amp అడాప్టర్ది, USB ఒకటి 5V 2.1 amp, ఒకటి 5V 1 amp. DC అవుట్పుట్ వచ్చేసి మీకు 12V 12 to 15V 15 amps అండి. ఇప్పుడు మీకు EC5 కనెక్టర్ కూడా దీనికి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈజీ ఖాళీ, జస్ట్ అందులో మీరు EC5 కనెక్టర్ అందులో పుష్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు గ్రీన్ LED బ్లింక్ అవుతుంది. మీరు కార్ బైక్ దేనినైనా బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు ఆ బ్లింకింగ్ స్టాప్ అయ్యి స్టడీగా ఉంటుంది ఆ LED ఇండికేటర్. అది మీకు బైక్కి కనెక్ట్ చేసి చూపిస్తాను నేను. ఇది బ్యాటరీ లెవెల్ స్టేటస్ ఇండికేటర్. అదే కీని మీరు మల్టీఫంక్షన్ బటన్ లాగా వాడవచ్చు, దాన్నే మీరు కొద్దిసేపు నొక్కి పడితే, ఒక 2 to 3 seconds నొక్కి పడితే టార్చ్ ఆన్ అయిపోతుంది. ఈ టార్చ్లో మీకు SOS మోడ్ కూడా ఉంది, స్ట్రోబ్ మోడ్ కూడా ఉంది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఆ పవర్ బటన్ని మీకు టార్చ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేయాలంటే 2 seconds అట్లా మీరు ప్రెస్ చేసి పెడితే ఆన్ అయిపోతుంది. పవర్ఫుల్ ఉందండి. 1 watt అయినా కానీ మన అన్ని కార్లో మనకి ఎక్కడైనా హైవే మీద ఏదైనా ప్రాబ్లం ఉండి కారు ఆగిపోయినా ఏమైనా చేసినా కానీ కంప్లీట్గా మనకి అన్నీ చూడొచ్చు ఈ టార్చ్ వేసి. దీని లైట్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది, అంటే యూజ్ వస్తుంది మనకి. ఇన్ని మల్టీపర్పస్ అన్నిటికీ వాడచ్చు అండి ఇది. మీరు ఎమర్జెన్సీలో టార్చ్కి వాడచ్చు, USB ఛార్జర్ లాగా కూడా వాడచ్చు. మళ్ళీ మీరు DC అవుట్పుట్ తోటి వేరే గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా రన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జంప్ స్టార్టర్ డెమో ఈ బైక్ పైన చూపిస్తాను మీకు. ఈ బ్యాటరీ యాక్చువల్లీ ఈ బైక్లో బ్యాటరీ ఫుల్లే ఉండింది, బాగానే ఉండింది. నేనే బ్యాటరీ మొత్తం డెడ్ చేసేసాను, మీరు చూడొచ్చు స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను హెడ్లైట్ 1 hour ఆన్ చేసేసి బ్యాటరీని మీకోసం కావాలని 0 చేసేసాను, బ్యాటరీని మొత్తం డౌన్ చేసేసాను. ఇప్పుడు సెల్ఫ్ లేపట్లేదు. ఇప్పుడు మనం దీన్ని జంప్ స్టార్టర్ కనెక్ట్ చేసి మనం సెల్ఫ్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. కార్కు బ్యాటరీకి సేమ్ ప్రొసీజర్. జస్ట్ మీరు రెండు బ్యాటరీ పైన రెడ్ బ్లాక్ టెర్మినల్స్ ఉంటాయి కదా, ప్లస్ అండ్ మైనస్, ఆ జంప్ స్టార్టర్ క్లాంప్స్ తెచ్చి రెడ్ది ప్లస్ పైన, బ్లాక్ది మైనస్ పైన మీరు కనెక్ట్ చేయాలి. కార్కైనా బైక్కైనా ఒకటే ప్రొసీజర్. నేను కార్లో ఎందుకు చూపించలేదంటే దాని బ్యాటరీ డిశ్చార్జ్ చేయాలంటే నాకు వీలు పడలేదు. ఇది ఈజీ కాబట్టి హెడ్లైట్ ఆన్ చేసి మొత్తం 0 చేసి మీకు చూపిస్తున్నాను. ఇదండి జంప్ స్టార్టర్. మీరు జస్ట్ ఆ స్మార్ట్ క్లాంప్స్ ఉన్నాయి కదా అవి తీసేసుకొని మీరు సింపుల్గా ఆ రెడ్ అండ్ బ్లాక్ రెండు క్రొకడైల్ క్లాంప్స్ ఉన్నాయి, అవి రెండు తీసుకొచ్చేసి మీరు ఈజీగానే పెట్టవచ్చు. ఏ బైక్ అయినా అంతే, మీరు ఆ బైక్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి బ్యాటరీ బయటకు లాగేస్తే మీకు ఆ నట్లు బోల్ట్లు కనపడతాయి, వాటికి మీరు రెడ్కి రెడ్ బ్లాక్కి బ్లాక్ కనెక్ట్ చేయాలి. రివర్స్ పెట్టినా కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అందులో రివర్స్ పొలారిటీ ప్రొటెక్షన్ ఉంది మీకు జంప్ స్టార్టర్లో. అయినా కూడా పెట్టొద్దు, రెడ్కి రెడ్డే పెట్టాలి. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేశాను, మీరు అక్కడ న్యూట్రల్ ఇండికేటర్ చూడొచ్చు.
ఇప్పుడు సింపుల్గా మీరు ఏం లేదు, ఆ ఫ్లాప్ ఉంది కదా ఈసీ ఫైవ్ కనెక్టర్ది, ఆ ఫ్లాప్ తీసేసి మీరు ఆ పోర్ట్లో ఈసీ ఫైవ్ కనెక్టర్ అందులో మీరు పుష్ చేసేయాలంతే. పుష్ అయిన తర్వాత మీకు ఎల్ఈడి కాన్స్టెంట్గా గ్లో అవుతుంది, అంటే బ్యాటరీ కరెక్ట్ కనెక్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు మీరు సెల్ఫ్ స్టార్ట్ చేసి సింపుల్ అంతే, స్టార్ట్ అయిపోయింది. అది ఇమ్మీడియట్ స్టార్ట్ అవ్వగానే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ పిన్ లాగేయాలండి ఇది ఈసీ ఫైవ్ కనెక్టర్. ఎందుకంటే రివర్స్ వోల్టేజ్ వచ్చి ఆ జంప్ స్టార్టర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొటెక్షన్స్ ఉన్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, అది ఇమీడియట్ లాగేసేయాలి. ఇంకేం ప్రాబ్లం లేదు, మీకు రన్నింగ్లో బ్యాటరీ ఆటోమేటిక్గా అదే మొత్తం ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు సింపుల్గా మీ టైం సేవ్ చేసుకోవచ్చు. జంప్ స్టార్టర్ వల్ల మీకు ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు నా కార్ డిక్కీలో మాత్రం ఆల్వేస్ ఉంటుంది. ఇప్పుడు ఈ జంప్ స్టార్టర్ మీరు బైక్కే కార్కే కాకుండా వేరే అంటే యూఎస్బి డివైసెస్కి కూడా ఎలా ఛార్జ్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది ఇందులో 16,800 మిలియాంపియర్ అవర్ బ్యాటరీ ఉంది కాబట్టి మంచి పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ అండి, ఇది జస్ట్ మీరు ఆ పిన్ యూఎస్బిలో పెట్టేసి మీరు పవర్ బ్యాంక్ లాగా ఏదైనా ఫోన్కి కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ స్టార్ట్ అయిపోతుంది. అట్ ఎ టైం 2 డివైసెస్ ఛార్జ్ చేయొచ్చు. ఈ జంప్ స్టార్టర్ని ఛార్జ్ చేయడానికి మీకు 0 to 100 ఇది ఫుల్ ఛార్జ్ చేయడానికి జంప్ స్టార్టర్కి 5 to 6 hours, దాని అడాప్టర్తో ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ టైం 5 to 6 hours పడుతుంది. ఇంకా అది మీరు 16,800 మిలియాంపియర్ పవర్ బ్యాంక్ లాగా కూడా నార్మల్ డైలీ యూస్లో వాడచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ ఫోన్లో బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఇదండి మనం మొత్తం ఈరోజు అన్బాక్స్ చేసిన ఇంట్రెస్టింగ్ ఉన్న యునీక్ ఐటమ్. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది దీని ప్రైస్ ఉన్న లింక్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. ఇది మీరు కావాలంటే ఆన్లైన్ అక్కడి నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది మీరు ఆన్లైన్ చైనా నుంచి తెప్పించుకుంటే కాస్ట్ తక్కువలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. దీని లింక్ పెట్టేస్తాను. ఇంకా ఏమన్నా వేరేవి కూడా మీకు ఏమన్నా చీప్లో ఎక్కడన్నా కనపడితే మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి. సరే అండి, మరి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుస్తానండి వేరే వీడియోలో. బాయ్.